ఎండాకాలం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లల ఆటలలో అగ్ని రాచేయడం, తీవ్ర ఉష్ణోగ్రతతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఏర్పడి గడ్డివాములు, గొడ్లపాకలు, ఊరిళ్లు దగ్ధమై తీవ్ర ఆస్తి నష్టాలు ఏర్పడుతుంటాయి. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దేశ సరిహద్దు వెంబడి సైనికుల మాదిరి పోరాడి తమ విధి నిర్వహణతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించే క్రమంలో చాకచక్యంగా అగ్ని ప్రమాదాలను నివారిస్తారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం పరిధిలో ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సందర్భంలో అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించడం వేసవి కాలంలో సవాలుగా మారింది. నూజివీడు అగ్నిమాపక కేంద్రం పరిధిలో ముగ్గురు లీడింగ్ ఫర్ మెన్స్ కి గాను ఇద్దరు ఉండగా ముగ్గురు డ్రైవర్లకు గాను ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం ఒక డ్రైవర్, ఇద్దరు ఫైర్మెన్ పోస్టులు వేకెన్సీగా ఉన్నాయి. ఇక్కడి వాహనం కెపాసిటీ 4500 లీటర్ల నీటి సామర్థ్యంతో నిమిషాలలో వాహనంలోకి నీరు నింపడం సాధ్యమవుతుంది. అగ్నిమాపక కేంద్రం నుండి 30 నుంచి 35 కిలోమీటర్ల మేర చుట్టుపక్కల 72 గ్రామాలకు సేవలు అందిస్తున్నారు. కొన్ని పాటించుకుంటే ఈ అగ్ని ప్రమాదాలను మనం నివారించవచ్చు. ముఖ్యంగా మనకి ఈ ఫైర్ స్టేషన్ పరిధిలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవించేది గ్యాస్ లీక్లు, అంటే ఇంట్లో ఉండే ఎల్పిజి సిలిండర్ లీక్ అవ్వడం, అక్కడే ఫైర్ జరగడం, లేదంటే మనం ఒకే సాకెట్ దగ్గర ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేయడం వల్ల ఓవర్లోడ్ అయ్యి అవి హీట్ని జనరేట్ చేసి అక్కడ అగ్ని ప్రమాదం సంభవించడం. ఇంకా నిర్లక్ష్యంగా మనం వేసి పడేసేటువంటి ఏవైతే సిగరెట్లు వెలిగించడం కానీ, లేదంటే ఇంకా మన అగ్గిపెట్టి వెలిగించి పక్క చిన్న చిన్న పొలాలను బయట పడేయడం వల్ల కానీ, ఈ ఎండకి ఎండ వేయడం వల్ల అవి బాగా ఎండిపోయి ఇగ్నిషన్ టెంపరేచర్ దగ్గరలో ఉండడం వల్ల ఈజీగా బర్న్అవుట్ అయ్యి మనకు ఫైర్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్తగా మనం చేసే పని దగ్గర కొంచెం శ్రద్ధ పెట్టి వాటిని అన్నింటి కొంచెం పక్కన పడేయడం, కొంచెం ఆర్పేసి ఏదైనా వెలిగించిన వస్తువు ఏదైనా ఉంటే దాన్ని త్వరగా ఆర్పేయడం, చిన్న మంట ఏదైనా కనపడుతూ ఉంటే దాని మీద నీటిని చల్లడం ద్వారా మనం అగ్ని ప్రమాదాన్ని నివారించవచ్చు. అలాగే ఇంట్లో ఎప్పుడైనా మనం గ్యాస్ లీక్ అవుతున్నట్టు కానీ గమనించినట్లయితే త్వరగా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో అలాగే సిలిండర్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కిటికీలను కానీ తలుపులు కానీ ఓపెన్ చేయడం, ఇలా చేయడం వల్ల మనకి అక్కడ ఉన్న లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది డిస్పర్స్ అయ్యి డైల్యూట్ అవుతుంది. దాని ద్వారా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా అటువంటి ఆడ్ స్మెల్ మనం ఐడెంటిఫై చేస్తే ఆ చేసిన ప్రదేశంలో మనం ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులను ఆపరేట్ చేయకూడదండి. అలా ఆపరేట్ చేయకుండా ఉండడం వల్ల కూడా మనం అగ్ని ప్రమాదాలను నివారించుకోవచ్చు. ఈ గ్యాస్ లీక్లు అరికట్టడానికి ఒకవేళ మా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్లయితే మా వాళ్ళు వచ్చి దాన్ని ఆఫ్ చేస్తారు.